మీరు కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఫస్ట్ మీకు వచ్చే క్వశ్చన్ హెయిర్ లైన్, హెయిర్ లైన్ రిసీడ్ అయితే హెయిర్ లైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి మనం ఎట్లాంటి హెయిర్ లైన్ నాకు సూట్ అవుతుంది, తర్వాత మనం ఎన్ని గ్రాఫ్స్ పడితే హెయిర్ లైన్ మనం క్రియేట్ చేసుకోవాలంటే, ఇది చాలా బేసిక్ కామన్ క్వశ్చన్ ఇది. హెయిర్ లైన్కి వచ్చినప్పుడు మనకు మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి ఎవరైనా హెయిర్ లైన్ చూస్తే ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉండదు, చిన్న 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 చిన్నగా బ్రేక్లు ఇర్రెగ్యులర్గా ఉంటుంది. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, కొన్ని మేజర్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి, కొన్ని మైనర్ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఎక్కడ ఇట్లా గీసినట్టు కాకుండా చిన్న 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 బ్రేక్స్ ఉంటాయి హెయిర్ లైన్. సో మనం ఎవరైతే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే సర్జన్ ఎవరున్నా కూడా హెయిర్ లైన్ని ఇర్రెగ్యులర్గా జిగ్జాగ్గా క్రియేట్ చేయాలి, అదర్వైజ్ మనకు పెట్టినట్టు విగ్ పెట్టినట్టు ఉంటుంది. విగ్కి మీకు హెయిర్ లైన్ డిఫరెన్స్ ఏంటంటే నేచురల్ హెయిర్ కి ఓన్లీ దట్ ఇర్రెగ్యులారిటీస్, ఇర్రెగ్యులారిటీస్ కనుక కరెక్ట్ ఉంటే హెయిర్ లైన్ ఎప్పుడు నేచురల్ గా ఉంటుంది. సో మీరు హెయిర్ లైన్ కనుక అడ్వాన్స్ చేసుకోగలుగుతుంటే ఎప్పుడైనా కూడా నేచురల్ హెయిర్ లైన్ ప్రిఫర్ చేయాలి. ఇంకొంతమందికి టెంపుల్స్ ఉంటాయి, బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఈ పీక్ ఉంటుంది ఇక్కడ. సో పీక్ కూడా కొంతమందిలో అడ్వాన్స్ చేసి క్రియేట్ చేస్తాం మళ్ళీ. సో ఎందుకంటే ఫోర్ హెడ్ పెద్దగా ఉన్నప్పుడు మనం హెయిర్ లైన్ అడ్వాన్స్మెంట్ తో పాటు, అంటే పైనుంచి కిందకి అడ్వాన్స్ చేసిన పాటు, ఈ సైడ్స్ కూడా ఒక్కోసారి ఒక ఆల్మోస్ట్ ఒక 1 to 2 finger విడ్త్, కొంతమందిలో 1 finger, కొంత 2 finger విడ్త్, అంటే 1-1.5 inch వరకు మనం ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం రావచ్చు. అది పర్సన్ టు పర్సన్. కొంతమందికి ఆల్రెడీ ఇది కనుక అడ్వాన్స్ సరిగ్గా ఉంటే ఓన్లీ హెయిర్ లైన్ మాత్రమే లోవర్ చేస్తాం. దీంట్లో షేప్స్ ఏమి ఉంటాయి, యూజువల్ గా కామన్ గా మనం వాడేది విఆర్, యూఆర్, ఎం. ఇండియన్స్ చాలా మందికి సౌత్ లో మనకు యూ ప్యాటర్న్ ఉంటుంది, రౌండ్ స్కల్స్ ఉంటాయి మనకు. మీరు అదే కాకేషన్స్ కి టాల్ గా ఉండి కొంతమందిలో వి ప్యాటర్న్ ఫాలో అవుతాం. సో వాళ్ళకి నేచురల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కన్సిడరేషన్ చేయాలి ఇక్కడ. దాంతోపాటు మైనర్ ఇర్రెగ్యులర్, అంటే చేంజెస్ కొంచెం వాళ్ళకి, మనం ఎగ్జిస్టింగ్ హెయిర్ లైన్ ని దే వాంట్ బ్రేక్, అంటే లెట్స్ ఏ వాళ్ళు యాక్టింగ్ కెరీర్ ఉన్నారు, వాళ్ళకి ఈ వి హెయిర్ లైన్ వల్ల వాళ్ళకి కొన్ని ఆ హెయిర్ బాగా కనపడతా ఉంది, అలాంటప్పుడు వాటిని కొంచెం లోవర్ చేసుకోగలుగుతాం. హెయిర్ లైన్ మనం డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఆల్వేస్ నేచురల్ హెయిర్ లైన్ ఫాలో అవ్వాలి నెంబర్ వన్, తర్వాత ఎప్పుడు హెయిర్ లైన్ని అవసరం అనే దానికంటే కూడా ఎక్కువ కిందకు దించొద్దు, బికాస్ ఎప్పుడైనా హెయిర్ లైన్ కింద దించితే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో మళ్ళీ వెనక జరపలేం. సో ఎప్పుడైనా మనం అవసరమైన దానికంటే ఒక 1/2 inch పైకి పెట్టుకోవాలని ఎప్పుడు కిందకి పెట్టుకోకూడదు. హెయిర్ లైన్ ఎప్పుడు కావాలి అడ్వాన్స్ చేసుకోవచ్చు, ఒక్కసారి రాంగ్ హెయిర్ లైన్ కనుక క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనం మళ్ళీ కరెక్ట్ చేయడం చాలా కష్టం, మళ్ళీ హెయిర్ రిమూవల్ లేజర్ అని వాడాలి, మల్టిపుల్ టైమ్స్ పడుతుంది దానికి. సో ప్రిఫర్ ఆల్వేస్ హయ్యర్ దెన్ నార్మల్, ఏజ్ని బట్టి కూడా. కొన్నిసారి మీరు 30s ఉంటారు, కొంతమంది 50s వస్తారు, ఆ ఏజ్కి తగ్గట్టు కూడా మనం హెయిర్ లైన్ని మనం చూస్ చేసుకోవాలి. మీరు కనుక హెయిర్ లైన్ క్రియేట్ చేసుకోవాలని ట్రాన్స్ప్లాంట్ కోసం చూస్తే కరెక్ట్ సర్జన్ని మీరు కన్సల్ట్ అవ్వాలి. మా రీడిఫైన్లో వి డిడ్ 10,000 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్లీ సో ఫార్. హెయిర్ లైన్ని చాలా న్యాచురల్గా, చాలా నార్మల్గా, అంటే చూడటానికి ఎవరు చూసినా కూడా అది పెట్టిన హెయిర్ లాగా ఉండకూడదు. సో అది మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్కి అది స్కిల్ అది. సో మేక్ షూర్ మీరు ఎక్కడ చేయించుకున్నా కూడా హెయిర్ లైన్ని కరెక్ట్గా మీ డాక్టర్తో సంప్రదించి, మీకు మీరు అడిగినట్టు కాకుండా డాక్టర్స్ అడ్వైజ్ని, ఆల్వేస్ డాక్టర్స్ ఎప్పుడైనా లో అని చేయమని చెప్పరు. సో డాక్టర్ అడ్వైజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, దాన్ని మీరు డామినేట్ చేసి లో చేస్తే తర్వాత మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు.